ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా తను అనుకున్న లక్ష్యాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధైర్యంగా ముందుకు వెళ్లి సాధించి తీరుతోందని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి తెలిపారు. తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ మహోత్సవంలో వాణిదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న పలువురు మహిళలను ఘనంగా సన్మానించారు. పుట్టుకతోనే ఎన్నో అవాంతరాలను అధిగమిస్తూ బాలికలు లోకంలో అడుగు పెడుతున్నారని, ఆటంకాలను ఎదుర్కొంటూ పోరాట పటిమతో ముందుకు వెళ్తున్నందుకు 33% మహిళా రిజర్వేషన్ల బిల్లు సాధన కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటం సఫలీకృతం అవుతుందని ఆమె ఆకాంక్షించారు. ఎప్పుడైనా కానీ మహాభారత కాలం, ఇంతకుముందే మాట్లాడిన మహాభారత కాలం నుంచి కూడాను ఆడవాళ్ళని తప్పకుండా నిరాక్షకు గురి చేస్తున్నారు. ఎవరైతే వీక్గా ఉన్నారో మానసికంగా, ఆదిశక్తి కావచ్చు, మానసికంగా మగవాళ్ళకన్నా ఎక్కువ కష్టాన్ని, ఎక్కువ బాధను భరించే శక్తి ప్రకృతి ప్రసాదించింది, దేవుడు ప్రసాదించింది. కానీ శారీరకంగా అప్పుడప్పుడు కొంత మన బలహీనంగా ఉంటారు. అంటే మనము మన బలహీనతలను, మన మంచితనాన్ని కూడా మనం ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రెండు కూడా వేసుకోవాల్సిందే. మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆటంకాలు తప్పకుండా ఉంటాయి. ఆటంకాలను అధిగమించి ఏదైతే గమ్యాన్ని చేరుతారో అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఉంటాయి తప్పకుండా. నేను నా చిన్నప్పటి నుంచి వింటున్నాను అనేక విధాలైన ఆటంకాలని. మొట్టమొదటి మేము వరకట్నం విన్నాము. అదే తర్వాత అది ఆడపిల్లలను అమ్మేది ఏమంటారు దాన్ని, కన్యాశుల్కం విన్నాను. కన్యాశుల్కం పోయింది అని అనుకోగానే మళ్ళీ ఆ చట్టం వచ్చింది కదా, మరి కర్ణాటక వరకట్నం వచ్చింది. ఇప్పుడు వరకట్నం కూడా పోయి వర్ణాంతర వివాహాలు జరుగుతున్నాయి. చాలా సంతోషించదగ్గ విషయం. అన్నిటికీ కొంత టైం పడుతుంది ఇవన్నీ అధిగమించాలంటే. కానీ తొందరగా ఎంత శీఘ్రంగా ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు మనం అధిగమిస్తామో అప్పుడు మనం అభివృద్ధి పదంలో రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు పయనిస్తుందని నేను బాగా నమ్ముతున్నాను. ఆటంకాలు ఎప్పుడు ఉంటాయి. పని చేయకుండా ఊరికే ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ పని చేస్తున్నప్పుడే కదా ఆటంకాలు ఉంటాయి. అవి అధిగమించడంలోనే, లక్ష్యం చేరడంలోనే మన గొప్పతనం. తప్పకుండా తన లక్ష్యం నెరవేరుస్తుందని అందరి పక్షాన నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కవిత గారికి. ఈ 33% రిజర్వేషన్ ఎప్పుడైనా వస్తుందని ఆశాభావంగా ఉన్నాను. అనేక సార్లు ఇది పోస్ట్ కుంటి సాకులు పెట్టి చాలాసార్లు చివరి దాకా వచ్చి మళ్ళీ ఏదో ఒక కుంటి సాకు చెప్పి అది పోస్ట్పోన్ చేయడం ఇట్లా నిరంతరంగా నడుస్తుంది అనేక సంవత్సరాలుగా. కానీ ఈ సంవత్సరం అన్నా కనీసం ఇది విజయాన్ని సాధించుకుంటామని ఆశాభావంగా ఉన్నాను. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్